హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నల్లటి ఒత్తైన జుట్టు అంటే ఆడవారికైనా మగవారికైనా చాలా ఇష్టం ఉంటుంది. అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో అందుకోసమని ఆ నల్లటి ఒత్తైన జుట్టు, అలాగే స్కిన్ స్మూత్గా ఉండడం కోసం నేను ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను. ఇందులో 6 రకాల జ్యూసెస్ ఉన్నాయండి. వీటిని మనం వారంలో కనీసం 4 లేదా 5 రోజులు కనుక ఒక 3 నెలల పాటు ప్రయత్నిస్తే మనం కోరుకున్న ఫలితం అయితే తప్పకుండా వస్తుందటండి. అందుకని మీరు కూడా ఈ జ్యూస్ని ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ డే రోజు అంటే వారంలో మొదటి రోజు క్యారెట్, బీట్రూట్ అంటే సమాన క్వాంటిటీలో క్యారెట్, బీట్రూట్, కీరా దోసని సమానంగా తీసుకొని దాన్ని జ్యూస్ చేసి వడకట్టుకొని అందులో 1 స్పూన్ తేనె లేదంటే కాస్త బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్నట్టయితే మిక్సీలో వేయండి. ఇంత క్వాంటిటీ కాదండి, కాస్త తక్కువ మిక్సీలోనే వేసి తీసుకోవాలన్నమాట. ఈ డ్రింక్ టేస్టీగా ఉంటుంది. ఇంకా 2వ రోజు వచ్చేసి సేమ్ అదే విధంగా క్యారెట్, బీట్రూట్తో పాటు నల్ల ద్రాక్ష తీసుకోండి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్లో అయితే మనం బెల్లము తేనె అవసరం లేదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇందులో ఏది వేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం డైరెక్ట్గా తాగేయచ్చు. చాలా టేస్టీ డ్రింక్ అన్నమాట. ఇకపోతే 3వ రోజు మళ్ళీ క్యారెట్, బీట్రూట్తో పాటు అదే క్వాంటిటీలో టొమాటో తీసుకోండి. సో దీన్ని కూడా మనం జ్యూస్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా తాగొచ్చు, లేదంటే కొద్దిగా నిమ్మరసం వేసుకున్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది 3rd డే అన్నమాట. 4th డే వచ్చేసి అదే విధంగా క్యారెట్, బీట్రూట్తో పాటు అంతే క్వాంటిటీలో దానిమ్మ గింజలు అయితే తీసుకోండి. సో వీటిని కూడా మనం అదే విధంగా జ్యూస్ చేసుకొని వడకట్టుకొని ఇది కూడా డైరెక్ట్గా తాగొచ్చు అండి. ఇందులో కూడా మనం వేరే ఏవి స్వీట్ పదార్థం కలపాల్సిన అవసరం లేదు, టేస్టీగా ఉంటుంది. ఇంకా 5th డే వచ్చేసి క్యారెట్, బీట్రూట్తో పాటు నిమ్మరసం 1 చెక్క వేసుకోండి. అదైతే ఇక్కడ మిస్ అయిపోయిందండి, స్కిప్ అయిపోయింది. సో అలా మనం నిమ్మరసం సి విటమిన్ ఉంటుంది కాబట్టి నిమ్మరసం వేసుకోండి. ఇక 6th డే వచ్చేసరికి క్యారెట్, బీట్రూట్తో పాటు చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క, 3-4 మిరియాలు తీసుకోండి. కాస్త పాలకూర, మరి కాస్త కరివేపాకు. ఈ కరివేపాకు పచ్చిది టేస్ట్ మీకు కనుక నచ్చితే ప్రతిరోజు 1-2 రెమ్మలు వేస్తే హెయిర్కి అయితే చాలా మంచిదండి. లేదంటే కనీసం ఇలా 1 రోజైనా తీసుకోండి. ఈ పాలకూర కరివేపాకుతో పాటు కొద్దిగా పుదీనా అన్నమాట. సో దీన్ని కూడా జ్యూస్ చేసుకొని మనం తీసుకున్నట్టయితే మన హెయిర్, స్కిన్ రెండు మనం అనుకున్న ఫలితం అయితే తప్పకుండా 3 మంత్స్లో వస్తుందటండి. సో అందుకే మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మళ్ళీ కలుస్తానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.